హే గైస్, నాకు ఇంకో యూనివర్సిటీ నుంచి అయితే డెసిషన్ వచ్చింది. అండ్ ఈసారి డెసిషన్ వచ్చిన యూనివర్సిటీ వచ్చి NAU, అదే నార్థన్ అరిజోనా యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ అడ్మిట్ ఇచ్చిందా రిజెక్ట్ ఇచ్చిందా తెలుసుకునే ముందు నేను ఈ యూనివర్సిటీకి ఎందుకు అప్లై చేశానో ఆల్రెడీ వీడియో చేశాను. సో మీకు నేను ఏ యూనివర్సిటీకి అప్లై చేశానో తెలుసుకోవాలి అంటే ఆ వీడియో చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అంతేకాని ఇన్స్టాలో ఇంకా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో నువ్వు ఏ యూనివర్సిటీకి అప్లై చేసావు బ్రో, ఎన్ని యూనివర్సిటీకి అప్లై చేసావు బ్రో అని చెప్పి ఊరికే మెసేజెస్ స్పామ్ చేయకండి. దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో మీరు ఒకసారి నా ఛానల్ చెక్అవుట్ చేస్తే మొత్తం నా గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఊరికే ఛానల్ చెక్అవుట్ చేయకుండా ఊరికే కామెంట్ సెక్షన్లో ఇంకా ఇన్స్టాలో ఊరికే మెసేజెస్ చేయకండి. అండ్ ఓకే, ఇంకా ఈ యూనివర్సిటీ డెసిషన్ విషయానికి వస్తే వెయిట్ చెప్తాను, అంత తొందర ఎందుకు. ఫస్ట్ నా గురించి కొత్త వాళ్ళకి తెలియాలిగా. సో నేను మీ తరుణ్, అండ్ మన ఈ ఛానల్లో మాస్టర్స్కి వెళ్ళడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఐ మీన్ లైక్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం నా ఎక్స్పీరియన్సెస్తో షేర్ చేస్తున్నాను. సో మాస్టర్స్కి వెళ్ళే ప్రాసెస్ మీద మీరు కంటెంట్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ యూనివర్సిటీకి, అదే NAUకి నేను అప్లికేషన్ వచ్చి December 25th అయితే స్టార్ట్ చేశాను. అండ్ January 25th నా అప్లికేషన్ అయితే సబ్మిట్ అయింది. ఈ యూనివర్సిటీకి నేను అప్లికేషన్ ఫీ వేవర్ యూస్ చేసి అప్లై చేశాను. సో నాకు దీనికి ఏమి ఖర్చు అవ్వలేదు, ఐ మీన్ అప్లికేషన్ పెట్టడానికి ఏమి ఖర్చు అవ్వలేదు. అండ్ నేను యూనివర్సిటీకి యూస్ చేసిన వేవర్ వచ్చేసి మా కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర ఉంది. టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే మా కన్సల్టెన్సీ వాళ్ళే అప్లికేషన్ మొత్తం చేశారు, ఐ మీన్ లైక్ నేనైతే మిస్ ఇన్వాల్వ్ అవ్వలేదు, మొత్తం మా కన్సల్టెన్సీ వాళ్ళే అప్లై చేశారు ఫ్రీగా. అండ్ రీసెంట్గా ఎగ్జాక్ట్గా కావాలి అంటే April 20th నాకు యూనివర్సిటీ నుంచి ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఒకసారి చూపిస్తా చూడండి. సో ఇది నాకు యూనివర్సిటీ నుంచి వచ్చిన డెసిషన్ మెయిల్. అండ్ ఇంకా ఈ మెయిల్ చూడంగానే వెంటనే నేను నా లాగిన్ క్రెడెన్షియల్స్తో NAU వెబ్సైట్లో అయితే లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిన తర్వాత ఇలా ఉంది. సో ఇది లాగిన్ చేసిన తర్వాత పోర్టల్ అనమాట. ఇక్కడ వ్యూ మై డెసిషన్ లెటర్ ఉందిగా, అది క్లిక్ చేస్తే డెసిషన్ వస్తుంది. డెసిషన్ లెటర్లో అయితే ఐఎమ్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బీన్ అడ్మిటెడ్ టు పర్స్యూ కంప్యూటర్ సైన్స్ ఫర్ ది ప్రోగ్రామ్ ఫర్ Fall 2023 అని ఉంది. అండ్ ఇంకా నెక్స్ట్ I20 కోసం పాస్పోర్ట్, ఫైనాన్షియల్ బ్యాంక్ స్టేట్మెంట్ అండ్ ఇంకా అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్ పంపించాలంట. సో చూసారుగా, ఈ యూనివర్సిటీ నుంచి కూడా అడ్మిటే. అండ్ ఇక్కడ అడ్మిట్ ఇచ్చిన తర్వాత నాకు ఇంతవరకు ఏ యూనివర్సిటీ చేయని పని అయితే యూనివర్సిటీ చేసింది. అదేంటి అంటే, ఈ యూనివర్సిటీ నుంచి అడ్మిట్ వచ్చిన 3 డేస్కి ఈ యూనివర్సిటీ వాళ్ళు నాకు ఒక వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ చేశారు. అండ్ అక్కడ దేర్ ఆర్ మెనీ పీపుల్ ఫ్రమ్ ఇండియా, ఐ మీన్ లైక్ నేను చూసిన మాక్సిమం పీపుల్ అందరూ ఇండియన్సే ఉన్నారు. అండ్ ఇంకా మనకి అడ్మిట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఐ మీన్ లైక్ I20 అన్నిటికీ హెల్ప్ చేయడానికి కొంచెం బాగా యూజ్ అవుతుంది ఆ గ్రూప్. నేను చెప్తున్న వాట్సాప్ గ్రూప్ నార్మల్ స్టూడెంట్స్ క్రియేట్ చేసుకున్నది కాదు, యూనివర్సిటీ వాళ్ళే అడ్మిట్ వచ్చిన వాళ్ళందరికీ సపరేట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి, ఐ మీన్ లైక్ అఫీషియల్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి అడ్మిట్ వచ్చిన అందరినీ యాడ్ చేస్తూ ఉన్నారనమాట. సో మనకి ఏదైనా డౌట్స్ ఉంటే చాలా ఈజీగా అడ్మిట్ కానీ ఎవరికన్నా కానీ మెసేజ్ చేసుకొని క్లారిటీగా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ NAUకి ఎవరైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి ఉంటే వాళ్ళతో పాటు మీకు కొంచెం పరిచయాలు కూడా పెంచుకోవచ్చు, ఐ మీన్ లైక్ వాట్సాప్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు మెసేజ్ చేసుకొని కొంచెం పరిచయాలు కూడా పెంచుకోవచ్చు. ఇది NAUకి సంబంధించిన అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ కాబట్టి మీకు అడ్మిట్ వస్తేనే మీకు ఆ గ్రూప్లోకి జాయిన్ అవ్వడానికి ఉంటుంది, వితౌట్ అడ్మిట్ యూ కాంట్ జాయిన్ ఇన్ దట్ గ్రూప్ అనమాట. అండ్ ఇంకా ఈ యూనివర్సిటీకి కోర్సెస్కి యాక్సెస్ కావాలి అంటే $25 అయితే మనం పే చేయాలి అంట ఫస్ట్. అండ్ ఐడెంటిటీ కావాలి అంటే యాజ్ యూజువల్గా అన్ని యూనివర్సిటీస్ లాగా ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ ఫీ విషయానికి వస్తే అప్రాక్సిమేట్లీ 55 lakhs ప్లస్ ఉంటుంది 2 ఇయర్స్కి కలిపి. నేను చెప్తున్నది ఎంఎస్ ఇన్ సిఎస్ కోర్స్కి మాత్రమే. సో మీకు ఆ 55 plus ఓకే అయితే జాయిన్ అయిపోండి, నో ప్రాబ్లం. అండ్ స్కాలర్షిప్ విషయానికి వస్తే నాకైతే యూనివర్సిటీ నుంచి అయితే ఇంతవరకు ఏమి స్కాలర్షిప్ రాలేదు. సో అది యూనివర్సిటీ డెసిషన్. నేను ఏ యూనివర్సిటీ ఫైనలైజ్ చేసుకున్నానని చాలామంది అడుగుతున్నారు, నాకు చెప్పడానికి ప్రాబ్లం లేదు, బట్ నా లైఫ్లో చాలా థింగ్స్ జరుగుతున్నాయి. సో ఒక యూనివర్సిటీ పర్టికులర్గా డిసైడ్ చేయలేకపోతున్నాను. సో డిసైడ్ అవ్వగానే మీతో ఖచ్చితంగా ఒక వీడియో చేసి షేర్ చేసుకుంటాను, అది కూడా సూన్ ఖచ్చితంగా చేసుకుంటాను, ఎప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో నేను ఏ యూనివర్సిటీకి వెళ్తున్నానో తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు మిస్ అవ్వకుండా నేను ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాను చూడొచ్చు. అండ్ నా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటే మాత్రం వీడియోకైతే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.